సార్ మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది ఏదైనా సమస్య ఉంటే జగన్ అన్నకు చెప్పుకుందాం అని చెప్పేసి మీ సమస్య నా సమస్యగా భావిస్తాను అని చెప్పి మాట్లాడుతూ జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో ఎలా స్పందిస్తారు మీ స్పందన ఏంటి జగన్ అన్నకు చెబుదాం అనే మాట ఒక అంబక్క కార్యక్రమం ఒక పెద్ద అంబక్క అన్నమాట గ్రామాల్లో ఇంత ముందు చాలా మంది ఉండేవాళ్ళు పల్లెనోళ్ళు ఆ పల్లెనోళ్ళందరూ కూడా కూర్చొని పిలిసలు గురుకుతూ ఉంటుంటారు ఈ జగనన్నకు చెబుదానే మాట కూడా అదే జగనన్నకి ఏం చెప్పాలి చెప్పండి జగనన్న ఏం చెప్పాడు ఇంతకుముందు చెప్పండి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో చెప్పిన మాట ఏంటంటే నాకు అన్నీ తెలుసు నేను విన్నాను నేను కన్నాను నేను విన్నాను నేను కన్నాను అన్నాడు విన్నారు కదా నేను ఇంకా చెప్పేది ఏంటి ఏం చెప్పాలి నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు రాజధాని రైతులు చెప్తున్నారు రహదారుల పాలయ్యి విశాఖ ఉక్కు కార్మికులు చెప్తున్నారు మా దళిత బహుజన కులాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మమ్మల్ని చంపమాకండ్రా మహాప్రభో డాక్టర్ సుధాకర్ను చంపేశారు డాక్టర్ అచ్చెన్నని చంపేశారు అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు వజీరాని అత్యాచారం చేశారు నంద్యాల నాగమ్మ పులివెందుల మహాలక్ష్మి 1000 మందిని 4 ఏళ్లలో వైకాపా పరిపాలనలో అంతం చేశారు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలి మీకు మీ చెవులు ఇవ్వా కళ్ళు ఇవ్వా మనసు లేదా ఏం చెప్పాలి మీరే చెప్పారు కదా 22 మంది ఎంపీలను ఇస్తే నాకు ప్రత్యేక హోదా చేస్తానన్నావు ఎగ్గొట్టావు అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి కంటే మిన్నగా కడతానన్నావు ఎగ్గొట్టావు పోలవరాన్ని నేనే పూర్తి చేస్తానన్నావు ఎగ్గొట్టావు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 27 రకాల సంక్షేమ పథకాలు ఎగ్గొట్టావు ఆంధ్రప్రదేశ్లో ఇసుకొమ్ముకుంటున్నావు దశల వారి మద్య నిషేధం చేస్తానని చెప్పిన మీరు పేదల రక్తమాంసాలను ఒడిసి ఏటా 30,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు 8 రకాలుగా పెరిగిన విద్యుత్ ఛార్జీలతో 50,000 కోట్ల రూపాయలు భారం మోపారు పెట్రోలు డీజిలు నిత్యావసరాలు ఏముందని చెప్పమంటారు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తెలియదా పోని ఆయన పెట్టుకున్న 46 మంది సలహాదారులు తెలియదా సలహాదారులు ఎందుకు పెట్టుకున్నారు జగనన్నకి చెప్పడానికే కదా మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు నెలకు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని ప్రభుత్వ పారితోషికాలతో వీఐపీ హోదా అనుభవిస్తూ క్యాబినెట్ ర్యాంక్ అనుభవిస్తూ ఏం బీగుతున్నారు వాళ్ళు ఇదంతా కూడా ఇక ప్రభుత్వానికి నూకలు చెల్లింది ఎన్నికలే దగ్గరలో పడ్డాయి చేతిలో డబ్బులు లేవు అప్పులు 10 లక్షల కోట్లు పెరిగింది కాబట్టి ఏం చేయాలంటే ప్రజలు మళ్ళీ మాయ చేయాలి అంబక్ కార్యక్రమాలు చెప్పాలి మీరు అన్నారు కదా ముఖ్యమంత్రి గారు నేనే మీ భవిష్యత్తుని స్టిక్కర్లు వేస్తున్నారు మీరే మా భవిష్యత్తుని స్టిక్కర్లు వేసినప్పుడు ఇంకా మీ చెప్పేదేముంది ఆ స్టిక్కర్లు బీగటం తప్ప కాబట్టి రాష్ట్ర ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏదో మాయ చేసి మాయ పేలాలు లేగించి మరో ఛాన్స్ తీసుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేదే ఆయన కుతంత్రయం ఆర్ఫై జోన్ కృత్రిమ సృష్టి కూడా అలాంటిదే పేదల ఇళ్ల స్థలాల పేరు మీద మళ్ళీ రాజధాని ఉద్యమం మీద చిచ్చు పెట్టారు నాడేమో 3 రాజధానుల పేరు మీద నిప్పు పెట్టారు రాష్ట్రంలో ఇప్పుడేమో నివేశన స్థలాల పేరు మీద అమరావతిలో చిచ్చు పెట్టారు భవిష్యత్ కాలానికి రాజధానిలో నివాసం ఉండే అభాగ్యులకి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక జీవో జోన్ 3లో ఉండగా 2,500 ఎకరాలు అక్కడ ఉండగా వాడి జోలికి పోకుండా యాక్షన్ ప్లాన్ మొత్తం మార్చి పెద్ద ఎత్తున మాయ చేసి మంటలు పెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా మీరు ఎన్ని ఉబలాట మాటలు చెప్పినా పైన దేవుడు కింద ప్రజలు నేను నాకెవరో లేరు నాకు మీడియా లేదు నాకు ఆర్థిక బలం లేదు నాకు అంగబలం లేదు నాకు దత్తపుత్రులు లేడు అని చెప్తే విని సొమ్మసిల్లేలా రాష్ట్ర ప్రజలు లేరు మీకు మీడియా ఉంది మీ దగ్గర డబ్బు ఉంది మీకు రెడ్డి సామాజిక వర్గం అండదండాలు ఉండవు 1 కోటి రూపాయలు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నారు ఆదాని కూడా నీ పక్కనే ఉన్నాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మీ చెంతనే ఉన్నారు పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మీ దగ్గరే ఉన్నారు వీళ్ళందరిని వాడారు కదా మీరు వీళ్ళందరిని వాడి ఆఖరికి మీ బాబాయ్ హత్య కేసు మీరు చంపి అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి కోడి ఖర్చుతో మీరు పొడుచుకొని అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి రాజకీయంగా లబ్ధి పొందారు ఇక లబ్ధి పొందటానికి ఏమీ లేదు మాయ చెయ్యాలి కాబట్టి జగనన్న చెబుదామనే కార్యక్రమం
జగన్ అన్నకి మళ్ళీ 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 చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్లలో రాష్ట్రాన్ని 4 ఏళ్లలో 40 ఏళ్లు వెనక తీసుకెళ్లారు. మిమ్మల్ని ప్రజలు కోరుకున్నది ఇది కాదు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం అనుకున్నాం. మీకు పరిపాలన వైఫల్యం ఉంది, శూన్యత ఉంది, పరిణతి లేదు, సరిదిద్దుకునే గుణం లేదు, మేము చెప్పినా వినే పరిస్థితి లేదు. ఒకవేళ ఫోన్ చేసినా 1902కి మీరు వినరు, మీరు చూడరు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాలు మా పైన ఉంది. ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న బహుజన బలహీన కులాలను తట్టి లేపుతాం. చైతన్యవంతంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే సార్, ఇక్కడ ఇటీవల చూసే ఉంటారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో చూసే ఉంటారు, ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఆయన మీద రాళ్ళదాళ్ళు, ముఖ్యంగా దళిత మంత్రులు ఎవరైతే ఆదిమూలపు సురేష్ గారు అయితే చొక్కాలు తీసుకొని నిరసన తెలివి వ్యక్తపరిచారు, ఈయన దళితుల ద్రోహి, ఇక్కడ రావడానికి వీల్లేదు, గో బ్యాక్ అంటూ కూడా ఇన్ని చేస్తున్నా సరే ఒక పక్క దళితులందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. మరి ఏంటి అసలు రాష్ట్రంలో దళితులు కానీ దేశంలో దళితులు కానీ ఏ రాజకీయ పార్టీకి బంట్రోతులు కాదు, తాబేదారులు కాదు, వాళ్ళ పాదాల దగ్గర బతికే జీవులు కాదు. మంత్రి నాగార్జున వైసీపీ పార్టీలో నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి తాబేదారు, ప్రభాకర్ అంతే, మరో మంత్రి అంతే. దళిత జాతిని, అంబేద్కర్ యొక్క నామధేయాన్ని రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెట్టి వీళ్ళని వాడుకుని అలా చేస్తేనే మీకు మంత్రి పదవులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద, అరాచకాల మీద, దాడుల మీద, హత్యల మీద నోరు మెదపటాన్ని కూడా మనసు రాని దళిత మంత్రులు ఇంకా ముఖ్యమంత్రి గారిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతాను అని అంటే దళిత సమాజం కాండించి ఉమ్మేస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు జరిగే మాయే. రాష్ట్రంలో ప్రజలు, రాష్ట్ర పరిపాలన, అది రైతులైనా వివిధ కులాల సామాజిక వర్గాలైనా నష్టపోతుంది. అంతిమంగా 5.5 కోట్ల మంది ప్రజలు ఒక నష్టపోయాం విభజన కారణంగా. ఏమయ్యిందో, మళ్ళీ విభజన తర్వాత నిర్మించుకున్న రాజధానిని మళ్ళీ మీరు తీసేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాబట్టి ప్రభుత్వం తన అధికారంలో రావడానికి చేసే చాలా శతకోటి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు, ఆ విద్యల్లో భాగమే జగన్ అన్నకు చెబుదామనే ఒక మాయ మాట. ఈ పప్పులన్నీ ఉడకో, ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు అన్నం ఉడికిందా లేదనేది మొత్తం పట్టుకోనక్కర్లా, మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. ఆ మెతికేంటో 4 ఏళ్ల పరిపాలన అర్థమైపోయింది ప్రజలకి. ఇంకా మాయ చేద్దామని చెప్పేసి ఒకవేళ ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం అది వల్ల కాని పని. ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసి లేదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క పాదయాత్రలు అడ్డుకొని లేదా లోకేష్ పాదయాత్రలు అడ్డుకొని ఏదో లబ్ధి పొందుదాం అనేది ఆ పార్టీ యొక్క కుతంత్రం. గత ప్రభుత్వంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు అందరూ ఆహ్వానించారు, పాదయాత్ర చేయనిచ్చారు, ఆ పాదయాత్రకి రక్షణ బలగాలను కేటాయించి ఎలాంటి నష్టం లేకుండా చూశారు. ఈ ముఖ్యమంత్రి గారేమో తాను ముఖ్యమంత్రి అవ్వగానే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా రోడ్ల మీదకి రాకపోకుండా, ఎవరో మాట్లాడుకోకుండా, ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా చేస్తున్న ఈ ద్వంద్వ నీతిని, ఈ ద్వంద్వ పరిపాలనని, ప్రజాస్వామిక విలువలు లేని, శాంతి భద్రత లేని పరిపాలన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తారు.